మహాభారతం అనేది ఎంతో వ్యాస్ట్ సబ్జెక్ట్ దాంట్లో అనేక మందికి అనేక ధర్మ సందేహాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కర్ణుడు గొప్పవాడా లేకపోతే అర్జునుడు గొప్పవాడా అనే ధర్మ సందేహాలు అనేక మందికి ఉంటాయి ఇప్పటికీ కూడా దాని గురించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిబేట్స్ కొనసాగుతున్నాయి అయితే దాని గురించి ఈ వీడియోలో మనం డౌట్స్ అన్నీ కూడా నివృత్తి చేసుకుందాం మనతో ఉన్నారు డాక్టర్ చిలకపాటి విజయ రాఘవాచార్యులు గారు ఆయన అడిగి ఈ ధర్మ సందేహాల గురించి ప్రతి ఒక్కళ్ళ డౌట్స్ కూడా క్లియర్గా అడిగి తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం సార్ సోషల్ మీడియాలో ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది సార్ అర్జునుడి ఔచిత్యం ఏంటి కర్ణుడు ఔచిత్యం ఏంటి ఇద్దర్లో ఎవరు పరాక్రమవంతులు దాని గురించి మీ టేక్ జయ శ్రీరామ్ అర్జునుడి గోపవాడ కర్ణుడు గోపవాడ అనేది వ్యర్థమైన ప్రశ్న అనర్ధమైన ప్రశ్న ఇద్దరు కుంతి పుత్రులే అర్జునుడి కంటే ముందు పుట్టినటువంటి వాడు మొట్టమొదటి సంతానం కుంతికి కర్ణుడు ప్రసాదం వల్ల జన్మించాడు ఒకరిని దాన వీర సోర కర్ణ అని చెప్పి సినిమా తీశారు ఆ చూసిన వాళ్ళంతా కూడా అంత మించిన లేడు అనుకోవడం సహజం లేదు అనుమానం కూడా ఏం లేదు ఇక అర్జునుడి విషయం వస్తే అర్జునుడు ఒక భాగవతోత్తముడు ఒక పరాక్రమశాలి సర్వ శస్త్ర అస్త్ర సంపన్నుడు ఆయన కంటే మించిన వాడు లేడన్న విషయం స్పష్టం కురుక్షేత్ర మహాసంగ్రామంలో ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థవ ధనుర్ధర తత్ర శ్రీ విజయోర్భూతి ధ్రువానీతి అని భగవద్గీతలో చెట్టు చివరి శ్లోకం చెప్తూ ఉంది ఎక్కడైతే యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ ఉంటాడో ఎక్కడైతే ధనుర్ధారైనటువంటి అర్జునుడు ఉంటాడో అక్కడ ఆయ విజయం ఉంటుంది ఐశ్వర్యం ఉంటుంది అఖండమైన సౌభాగ్యం ఉంటుంది అని భగవద్గీత చెప్తూ ఉన్నది ఎవరికైతే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుందో వాడే గొప్పవాడు ఒక కోణంలో చూస్తే మన పరాక్రమం మన పౌరుషం మనకుండేటటువంటి విద్య ఇవన్నీ భగవద్ అనుగ్రహం లోపించినప్పుడు ఇవన్నీ వ్యర్థములే ఈ కోణంలో చూసినప్పుడు దానం చేయడంలో కన్నుడు గొప్పవాడు అనుకున్నప్పుడు శిబి చక్రవర్తి ఉన్నాడు కర్ణుడు తన యొక్క క సహజ కవచకుండాలని ఒళ్ళు ఒలిచి శర్మాన్ని ఒలిచి కవచ వచ్చినటువంటి వాడు ఇంద్రుడు ఆ వచ్చినటువంటి వాడు ఇంద్రుడు కొడుకైనటువంటి అర్జునుడి కోసంగా ఈ పని చేస్తున్నాడు అనే విషయం తెలిసి కూడా మాట తప్పినటువంటి వాడు మడిమి తిప్పినటువంటి మహానుభావుడు కాబట్టి కర్ణుడిని మనం తప్పకుండా కీర్తించాల కురుక్షేత్ర కురుక్షేత్ర మహాసంగ్రామం ముందు జరిగిన విషయాలు యుద్ధం జరుగుతున్న సందర్భంలో జరిగిన విషయాలన్నీ కూడా గ్రహిస్తే కర్ణుడికి తెలుసు తాను కుంతి పుత్రుడు అని కుంతి వెళ్ళి అడిగింది నాయన నువ్వు యుద్ధం విషయంలో భీముడి పట్ల ఉదాసీనంగా ఉండవలసింది అని అమ్మ నేను ఉన్నా లేకపోయినా నీకు పంచపాండవులే కదా అన్నాడు నేను చచ్చాననుకో యుద్ధంలో ఐదు కొడుకులు ఉంటారు భీముడే పోయినాడనుకో ఐదుగురు కొడుకులు నీకు ఉంటారు పంచపాండవులు కాను పంచపాండవుల మాతగా నీకు జగత్ప్రసిద్ధమైనటువంటి కీర్తి వ్యాపిస్తుంది కీర్తి లభిస్తుంది అని చెప్పినటువంటి వాడు తెలిసి తెలిసి తన మృత్యువు కారణం తెలిసి చేసినటువంటి వాడు కర్ణుడు కనుక ఆ మహానుభావుడి మించిన వాడు లేడు గుణంలో అంటాం కానీ ఆయనలో ఉన్న దోషమేంటి తన యొక్క కులాన్ని తన యొక్క సంప్రదాయాన్ని తన జన్మని మ అది కప్పిపుచ్చి ధనుర్మ మహావిద్యాలన్నీ నేర్చుకున్నాడు శాపగ్రస్తుడు కర్ణుడు ఎందుకు శాపాలు వచ్చినాయి అతనికి ఎక్కడో సత్య దూరమైన పనులు చేయటమో ఓ దోషకృత్యాలు చేయటము మోసగించడం పనులు చేసినందువల్ల శాపగ్రస్తుడైనాడు కర్ణుడు కానీ అర్జునుడికి పెద్ద శాపాలంటూ ఏమీ లేవు కనుడితో పోల్చుకుంటే యుద్ధరంగంలో అర్జునుడు గొప్ప శక్తిని ప్రదర్శించాడు ఒక అర్జునుడే గనక లేకపోతే కురుక్షేత్ర మహాసంగ్రామం ఎక్కడ ఉన్నది ఉప పాండవుల వధ గురించి ఆలోచిస్తే ఆ తర్వాత అదొక విచిత్రమైన విశేషం కాబట్టి మనం ఏ కోణం చూడాలి అంటే అర్జునుడు తక్కువైన వాడు కాదు కనుడు తక్కువైనడు వాడు కొన్ని గుణాల్లో కనుడు శ్రేష్ఠుడు కొన్ని గుణాల్లో అర్జునుడు శ్రేష్ఠుడు ఇద్దరినీ కలుపుకుంటే ఈ భారత భూమి శ్రేష్టమైనటువంటిది అంతే మహామహులైనటువంటి మహామహుల్ కాదు మహామహామహులైన వాళ్ళని స్మరించుకునే దివ్యమైనటువంటి ధరిత్రి ఈ భారతదేశం అందువలన వాళ్ళకి ఇప్పుడు ఆ పార్టీ గొప్పత ఈ పార్టీ గొప్పతా అని అనే వ్యవహారం కాకుండా ఇద్దరు కూడా మనకు పురాణ పురుషులుగా మనం భావించాలి కానీ ఆధిక్యత ఎవరికి అనుకున్నప్పుడు ఎవరికి భగవద్ అనుగ్రహం అపారపార వారంగా ఉందో వాడే అదృష్టవంతుడు వాడే ఘనుడు అటువంటి అదృష్టం చెప్పినట్టుగా యోగేశ్వరుడైనటువంటి కృష్ణ పరమాత్మ సారథిగా ఉంటే అర్జునుడు రథికుడిగా ఉండి యుద్ధం చేశాడు మరి భగవద్ని గృహం ఎవరికి ఉన్నది ఎవరు కృష్ణస్తు భగవాన్ స్వయం భగవాన్ అనే శబ్దం ఎవరికి వాడాలి అంటే భాగవతం చెప్తూ ఉంది కృష్ణుడికే వాడాలని చెప్పింది భగవాన్ అనే శబ్దం అటువంటి ప్రత్యక్షమైనటువంటి భగవంతుడు సారథిగా పగ్గాలు పట్టుకొని ఉంటే రథంలో ఉన్న అర్జునుడు మహా మహాయుద్ధం చేస్తే యుద్ధ విజయుడైనటువంటి అర్జునుడు అతని విజయుడు విజయుడనే పేరు ఉంది విజయుడు అంటే అర్జునుడనే అర్థం అన్న అనే అర్థం పెక్కు అర్థాలు ఉన్నాయి అటువంటి మహత్తరమైనటువంటి మహానుభావుడు అర్జునుడు దైవభక్తుడు అనుష్ఠానపరుడు పరుడు తపస్సంపన్నుడు శస్త్ర అస్త్రాలన్నింటినీ కూడా తపోబలం సాధించుకున్నటువంటి వాడు భగవద్గ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి వాడు యుద్ధ విజయుడు ధర్మాన్ని కట్టుబడ్డటువంటి వాడు ఇంకో విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి ఇంత పరాక్రమశాలి పురుషార్థ పరాక్రమ సాధ్యాహ అంటుంది వేదం అంటే పురుషార్థాలన్నింటినీ కూడా పరాక్రమం ద్వారానే సాధించాలి అంటుంది అలాంటి పరాక్రమశాలైనటువంటి అర్జునుడు తన వాళ్ళు మామకా పాండవాశ్చయ్యవా అని దుర్ద్రాసుడు కొట్టుకుంటే అయ్యో 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 నకాంక్షి విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ కిమ్ నో రాజ్యేన గోవింద కిం భోగైర్ జీవితేనవ నాకెందుకు ఇక రక్తపు కూడు బావలు బావమరుదులు అన్నలు తమ్ముళ్ళు కొడుకులు పుత్రులు వీళ్ళందరూ పోయిన తర్వాత ఈ రాజ్యం నాకు ఎందుకు నేను యుద్ధం చేయని బావా అని దండం పెట్టినటువంటి అంటే అంత అయినా కూడా మమకారం ప్రేమ తన వాళ్ళ పట్ల అయ్యో వాళ్ళు లేని ప్రీతి ఇన్ని గుణాలు ఉన్నటువంటి వాడు కానీ ఆయనలో కూడా దోషం ఉంది ఏమిట దోషం అంటే ఏకలవ్యుడి విషయంలో అసూయపరుడైనడు కానీ ఒక యుగ ఒక మహాపురుషుడైన వాడికి ఒక యోధుడైనటువంటి వాడికి అలాంటి చిన్న చిన్న గుణాలను అడ్డంగా పెట్టుకొని ఆయన వ్యక్తిత్వాన్ని నవన్నత్యాన్ని తగ్గించడం భావ్యం కాదు కాబట్టి ఇద్దరు కూడా గొప్పవాళ్ళే కానీ ఇద్దరిలో ఎవరు గొప్పవాళ్ళని చెప్పాల్సి వస్తే ఎవరికి భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉన్నదో వాళ్ళు గొప్పవాళ్ళు అలాంటి భగవద్ అనుగ్రహాన్ని పొందినటువంటి అర్జునుడు కాబట్టి అర్జునుడే గొప్పవాడు జయ శ్రీరామ్ కొన్ని మూవీస్లో సినిమాల్లో కర్ణుడు వీరుడు అంతటి సూర్యుడు లేనని చెప్పి చూపించడం జరిగింది అది ఎంతవరకు సమంజసం వాస్తవికతకి అంత దగ్గరగా ఉంటుంది మీరే చెప్పారు సినిమాటిక్ అని సినిమా అనేది లాభాపేక్ష చేసే పని మాస్ మీడియా అంటే ప్రజలని ఏ రకంగా ఆకట్టుకుంటే మన టికెట్లు దొకా చాలా అమ్ముడు పోయి డబ్బులు వస్తాయని దృష్టితో చేసేటటువంటిది సినిమా అది ప్రధానంగా వినోదాత్మకమైనది కానీ అది జ్ఞానపరమైనటువంటిది కాదు ఎందుకంటే సినిమాలో నీకు మీరు చెప్తారు కదో ఈ మసాలా అంతా ఉంటే కానీ సినిమా పోదని చెప్తారు కదా రకరకాల రకరకాల రకరకాలైనటువంటి ఆకర్షణలు పెడితే కానీ సినిమా నడవదు ఆ దీని డబ్బు కాదు కాబట్టి అంత మాత్రం అంత కొట్టేసిన అవసరం లేదు కానీ సినిమా ఏనాడు ప్రమాణం కాదు ఏమనుకోకపోతే మీడియా ఏనాడు ప్రమాణం కాదు పెయిడ్ మీడియా మనం చూస్తూ ఉన్నాం ఇవాళ మీరు వచ్చి డైలీ హండ్ వాళ్ళు చెప్తున్నారంటే నాకు చాలా గౌరవం డైలీ హండ్ అంటే ఒక అద్భుతమైనటువంటి వివరణ చేస్తారు ఫ్యాక్ట్ ఈజ్ ఫ్యాక్ట్ కామెంట్ ఈజ్ యువర్స్ అనే మర్యాదను పాటిస్తారు కాబట్టి సినిమాని ప్రమాణం తీసుకొని సినిమాలో చాలా తప్పులు ఉన్నాయి ఒకటిగా అసలు గ్రంథాలు మూల గ్రంథాలు లేని అనేక విషయాలు కల్పి కల్పితాలు వాళ్ళు ముందే రాస్తారు ఇవాళ ఇందులో ఉండే పాత్రలన్నీ కల్పితములు ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటి కావును వాళ్ళే ఒప్పుకుంటారు కాబట్టి అది అన్నిటికీ ప్రామాణికం కాదు మూలమైనటువంటిది సంహితలు మీరు అన్నారు భారత మహా సంహిత జయ సంహిత అంటారు దాన్ని ఒక భారతమో భారతమో భాగవతమో వ్యాస మహానుభావుడు వ్యాస భగవానుడు రాసినటువంటివి రామాయణం అయితే వాల్మీకి రాసినటువంటిది ఆ ప్రమాణాలు తీసుకోవాలి తప్ప కావ్యాలు లేకపోతే మనం రాసేటటువంటి పవిత్ర పురాణాలు ఈ కవిత్వాలు ఇవి సినిమాలు ఇవన్నీ ప్రమాణాలు కావు నా ఉద్దేశం గురుగారు అయితే కర్ణుడు కవచకుండలాలు దానం చేశాడు ఇంద్రుడికి ఆయన చాలా గొప్ప దాన కర్ణుడు అని చెప్పి అందరూ కీర్తిస్తుంటారు కానీ ఆయన ధర్మం పక్షాన లేడు కౌరుల పక్షాన ఉన్నాడు అధర్మ వైపు ఉన్నాడు అనే విషయాన్ని చాలామంది మరుస్తున్నారు దాని గురించి విశ్లేషిస్తారు దానం వేరు ధర్మం వేరండి దానం చేసేవాళ్ళు కీర్తి కోసం చేస్తారు వ్యాప్తి కోసం చేస్తారు పురుషార్థం కోసం చేస్తారు మోక్షం కోసం చేస్తారు భగవద్ అనుగ్రహం కోసం చేస్తారు కర్ణుడి విషయం వచ్చేవాడికల్లా దాన కర్ణుడే అందుకంటే గొప్ప మనం గొప్ప విషయం ఏం లేదు కానీ అధర్మం పక్షాన్ని అధర్మ దానం చేస్తే కదా అపాత్ర దానం చేసేవు కనువ్వు దుష్ట చతుయంలో కర్ణుడు ఉన్నాడు అర్జునుడు లేడు కదా రెండు నీ భరోసా చూసుకొని కదా నీ మిత్రధర్మాన్ని నువ్వే చాలా డెడికేటెడ్ డివోటెడ్ టోటలీ అబ్సార్బ్డ్ ఫ్రెండ్ అని చెప్పి నువ్వు అనుకొని నువ్వు దుర్యోధను సపోర్ట్ చేస్తే దురభిమానమైనటువంటి దుర్ దురభిమానమే సంపత్గా గల దుర్యోధనుడు నీ వల్ల కదా భ్రష్టు పట్టింది కనుడే కన్నా ధర్మపక్షాన్ని ఉండి ఉన్నట్లయితే దుర్యోధనుడు ఎక్కడ ఉండేవాడు ద్రౌపది వత్సాహరణం ఎక్కడున్నది దుష్ట చతుష్టయం ఎక్కడున్నది ఆ దుష్ట చతుష్టయంలో ప్రధానమైన భా భూమికి నీదే కదా యుద్ధం అంటూ నాకేం తక్కువ మా కన్నుడు నాడని విర్రవేగాడు దుర్యోధనుడు ఈ కనుడే ధర్మపక్షాన్ని ఉన్నట్లయితే ఈ దోషం ఉండేది కాదు కదా ఇంత మహాసంగ్రామం జరిగి ఇంత జంతువు జన జననష్టం జరిగేది కాదు కదా కాబట్టి ఒక దుష్టత్వం ఒక దుష్టత్వము ఒక శిష్టత్వము రెండు కలిసినటువంటి క్యారెక్టరు కర్ణుడు దుష్టత్వం లేదు శ్రేష్టత్వమే ఉంది అర్జునుడికి రెండు సాక్షాత్తు భగవంతుడైనటువంటి వాడు అర్జునుడి పక్షాన ఉన్నప్పుడు కన్నుడు ఎలా నీ భరోసా చూసిన ఒక మిత్రధర్మం మిత్రుడి కోసంగా నేను త్యాగం చేస్తాను నేను ఒక వ్యర్థుడైనటువంటి వాడిని అయోగ్యుడైనటువంటి వాడిని యోగ్యుడిగా మలిచి నన్ను దేశాధిపత్యం చేసినటువంటి మా దురోధనుడికి నేను తలవంచి ఉన్నాను అంటే అధర్మాన్ని నువ్వు తలవంచావు యు హరీడే ఫేవర్ ఒక ఫేవర్ కోసంగా నేను సపోర్ట్ చేస్తున్నావు కానీ పరమ పురుషార్థమైనటువంటి ధర్మం కోసంగా చేయలేదు కదా అంత మాత్రాన్ని తీసేసిన విషయం ఏం కాదు వ్యక్తిగతంగా కొన్ని శుభలక్షణ సంపన్నుడైన వాడే కర్ణుడు కానీ ఇద్దరి మధ్య మనం తులనాత్మకంగా చూసినట్లయితే ఎవడు మహానుభావుడు అని మీరు అడిగినప్పుడు నా దృష్టిలో నాకు అర్జునుడే మహానుభావుడు భగవద్ అనుగ్రహం పొందినటువంటి వాడు ధర్మపక్షపాతి అర్జునుడు అధర్మపక్షపాతి కర్ణుడు జై శ్రీరామ్ సో యో చూశారు కదా మీ సందేహాలన్నీ నివృత్తి అయ్యాయా కర్ణుడు గొప్పవాడా అర్జునుడు గొప్పవాడా అనే మీ డౌట్ ఈ వీడియోతో క్లియర్ అయిపోయిందని చెప్పి నేను అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ధన్యవాదాలు ವೀಡನೆ ಶ್ರಮಕ್ಷ ಕಾರ್ತಿಕ್ಕಟ ವನ್ ಇಂಡಿಯಾ ತೆಲುಗು ಹೈದರಬ್ಯಾಡ್